ఈ దిన వాగ్దాన వాక్యము ఏషా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం నేను చదువుచుండగా మీరు వినండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. రెండో వచనంలో నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఈ వాక్యమును ఏదిన వాగ్దాన వాక్యముగా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా వరదలు, ప్రాబ్లమ్స్, వర్షాలు, మేము ఉన్న వరంగల్ అందరికీ తెలిసిపోయినది ఈ వర్షం వలన. వేరే దేశాల నుండి కూడా వరంగల్ అనగానే ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు ఉన్న ప్లేసే కదా ఎలా ఉన్నది అని. కానీ అనేక ప్రజలు ఈ నీటిలో మునిగిపోవడం, వారి యొక్క ఇల్లు గృహం మునిగిపోవడం, రోడ్డు కట్ అయిపోవడం, బ్రిడ్జెస్ పడిపోవడం, ఇటువంటివి జరిగినవి. ఎందుకంటే తరచుగా 5 రోజులు 6 రోజులు వర్షం కురిసింది. అప్పుడు నోవా కాలంలో 40 డేస్ నైట్ అండ్ డే ఎడతెగక వర్షం కురిసినప్పుడు మొత్తం భూమి వర్షం వలన, నీటి వలన నాశనము అయిన విషయం మీకు తెలుసు. బైబుల్ గ్రంథంలో ఉన్నది, ఆదికాండ 6వ అధ్యాయంలో మనం చూడగలం. ఇప్పుడు 6 డేస్ వర్షం వర్షం వర్షం, దాని వలన చాలామంది ప్రాబ్లం. కాబట్టి ఈ సమయంలో ప్రభు ఈ వాగ్దానం మీకు ఇచ్చుచున్నాడు, నీవు జలములలో వెళ్ళినప్పుడు నేను నీతో ఉంటాను, నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. కాబట్టి జలముల మధ్య, నదుల మధ్య వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి భయపడకూడి, శ్రమలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆటంకములు వస్తాయి, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఆయన నడుచుచున్నాడు. జలములలో వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. అండ్ జలము అంటే దేనికి పోల్చవచ్చు అంటే ఆటంకము. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎర్ర సముద్రం జలమును దాటారు, యోర్దాన్ జలమును దాటారు. అంటే ఆటంకముగా నిలబడినది, వారు ముందుకు వెళ్ళిపోకుండా అడ్డుగా నిలబడినది ఈ జలము. దేవుణ్ణి సహాయముతో, మహాకృపతో, సూచక క్రియలు, మహాకార్యములు చేత దేవుడు ఏం చేశాడు, ఆ జలముల మధ్య మార్గం చేశాడు. అందుకే వారు దాటి వెళ్ళగలిగినారు. అలాగే మీకు కూడా ఎన్నో ఆటంకములు ఉండవచ్చు, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా దాటి వెళ్ళాలి, నాకు ఎవరు ఉన్నారు, నా వల్ల కాదు, నేను పోలేను, అటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఆటంకములు మీకు ముందుగా ఉండేవి. ఈ దినము ప్రభు ఏం చెప్తున్నాడు, ఈ వాక్యం ద్వారా, వాగ్దాన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడండి, నేను నీతో ఉంటా. ఇజ్రాయేలు ప్రజలతో ఉండి వారిని నడిపించలేదా, నీతో కూడా నేను ఉంటాను అని దేవుడు అంటున్నాడు. ఆటంకములను
చూసి భయపడకండి, ముందుకు వెళ్ళండి, ప్రభు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. అంటే నదులు, నదులు అంటే ఆ నీటి ప్రవాహము చాలా ఎక్కువ ఉంటుందండి, ఆ నీటి వేగం ఎక్కువ ఉంటుంది. అక్కడ సామాన్యంగా వెళ్ళలేము, దాటలేము. నది ప్రవహించినప్పుడు వెళ్ళలేము, ఆ కొట్టుకొని పోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కూడా మన దేశ యవనస్తులు కొందరు ఒక నదిలో దిగి వారి ఫోటో తీసినప్పుడు నార్త్ ఇండియాలో ఒకేసారి జల ప్రవాహం వచ్చి వారిని కొట్టుకుపోయినది అని వార్త మన దేశమంతా తెలిసినది. అక్కడ వెళ్ళలేము, చాలా స్పీడ్గా ఉంటుంది ఆ నీటి వేగం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అవి నీ మీద పొర్లి పారవు. ఎంత అద్భుతమైన ఒక వాగ్దానం! కాబట్టి దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఎటువంటి ఆటంకములు వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, ఈ వర్షాల వలన మీరు నష్టమును అనుభవించిన ప్రభు మనకు తోడై ఉన్నాడు. నేనే నిన్ను నిర్మించాను, నేనే నిన్ను కలుగజేశాను అని దేవుడు అంటున్నాడు. యాకోబు, ఇజ్రాయేలు అంటే యాకోబు అంటే మోసగాడు. యాకోబును ఇజ్రాయేలుగా చేసినది ఎవరు? సర్వశక్తి గల దేవుడే కదా. పేరును మార్చినది సర్వశక్తి గల దేవుడే కదా. కాబట్టి యాకోబు అంటున్నాడు. మనము జన్మించినప్పుడే పరిశుద్ధముగా జన్మించి రాలేదు. యాకోబు అని దేవుడు అంటున్నాడు. తర్వాత ఇజ్రాయేలు అంటున్నాడు. ఇజ్రాయేల్ అంటే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ముందుకు వెళ్ళండి, ప్రభు మీకు తోడై ఉంటాడు. ఈ వాగ్దానమును సొంతం చేసుకోండి, ముందుకు వెళ్ళండి. ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ దిన వాక్యము, వాగ్దాన వాక్యమును ఒక్కసారి వారు విన్నారు, సొంతం చేసుకున్నారు. వారు చేసిన పనులలో నీ కృప దయచేయండి. ఎటువంటి నష్టం జరిగినా కూడా నీటి వలన వారితో ఉండి నడిపిస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి బాధలలో, కష్టంలో ఉన్న ప్రజలను చూడండి తండ్రి. స్తోత్రం, నీ సన్నిధిని అక్కడ కనపరచండి, వారితో ఉండండి, నెమ్మది సమాధానం దయచేయండి. ఇప్పుడే హల్లెలూయా, స్తోత్రం, మీ హస్తమును వారి మీద ఉంచి బ్లెస్ చేయండి. ఏ పని చేసినా కూడా బ్లెస్సింగ్గా ఉండాలి. కృప దయచేయండి, ఆత్మశక్తితో నింపండి. ఘనత మహిమ నీకే. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. ప్రతిదినం వాగ్దాన వాక్యం ఒక షార్ట్ మెసేజ్ మీకు ఇస్తున్నాను. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్, ఆ సింబల్ను ఒత్తి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వచ్చిన వాగ్దాన వాక్యమును చూడండి, వినండి, బలమును పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you. God bless you. God bless you.